ఎన్నికల హింసపై తాడిపత్రిలో సిట్ దర్యాప్తు ముగిసింది. రాళ్ల దాడిలో పాల్గొన్న నేతలు ఎవరనే దాని మీద ఇప్పుడు ఫోకస్ ఏర్పడింది. నిందితులందరినీ అరెస్ట్ చేశారా లేదా, అరెస్ట్ భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళింది ఎవరు, ఆ రోజు డ్యూటీలో ఉన్న పోలీసులను ప్రశ్నించింది సిట్. మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన వివరాలతో. నరేష్, తాడిపత్రిలో సిట్ దర్యాప్తు అయితే ముగిసిందని చెప్తున్నారు, అజ్ఞాతంలోకి వెళ్ళింది ఎవరు అన్నది వివరాలు తెలుస్తున్నాయా? ప్రధానంగా పోలింగ్ రోజు అదేవిధంగా మరుసటి రోజు జరిగినటువంటి అల్లర్లలో ఎవరైతే A1, A2, A3గా ఉన్నారో అటు జేసీ కావచ్చు, ఇటు కేతిరెడ్డి, వీరి ముగ్గురు కూడా ఆ రోజు అల్లర్ల నేపథ్యంలో పోలీసులే స్వయంగా వారిని తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లాలంటూ కూడా సూచించిన నేపథ్యంలో వాడు వెళ్ళిపోయిన తర్వాత ఇక ద్వితీయ శ్రేణి నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ఎవరెవరైతే రాళ్ల దాడిలో పాల్గొన్నారో వారిలో దాదాపు 91 మందిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించిన పరిస్థితి, దాదాపు 7 కేసుల వరకు కూడా నమోదు చేశారు. అయితే అల్లర్లు జరుగుతున్న సమయంలో కావచ్చు, జరిగిన మరుసటి రోజు కావచ్చు, పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతుంది అన్నది ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే జిల్లా ఎస్పీ రాళ్లదాడి జరుగుతున్న సమయంలో అక్కడే ఉన్నప్పుడు కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, అంటే రాళ్లదాడి కావచ్చు అదేవిధంగా అల్లర్లు జరుగుతున్న ముందస్తు సమాచారం అసలు ఎస్పీకి ఉందా లేదా అన్నది కూడా ఎన్నికల కమిషన్ భావిస్తుంది. అయితే స్థానికంగా చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్సీ విభాగం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతుంది. ఎందుకంటే అల్లర్లు రాళ్లదాడికి సంబంధించిన సమాచారం ముందుగా ఎస్పీకి ఎందుకు చెప్పలేదు అన్నది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాళ్లదాడి జరిగిన తర్వాత అంటే పోలింగ్ రోజు మరుసటి రోజు కూడా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు, అంటే పూర్తిగా జిల్లా ఎస్పీ వైఫల్యంగానే ఎన్నికల కమిషన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే స్థానికంగా ఉన్నటువంటి తాడిపత్రి డిఎస్పీ గంగయ్య అదేవిధంగా సిఐ మురళీకృష్ణ ఇద్దరూ కూడా సమాచారం ఉన్న, ఎందుకంటే ఎన్నికల రోజే పెద్ద ఎత్తున వందల సంఖ్యలో కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళని కట్టడి చేయలేకపోయారన్న భావన కూడా ఎన్నికల కమిషన్ అనుకున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ముఖ్య నేతలు ఎవరెవరైతే ఉన్నారో ఎఫ్ఐఆర్లో A1, A2, A3గా ఉన్నారు, వీరందరూ ఇప్పటికైతే ప్రస్తుతానికి పోలీసులకు అందుబాటులో లేరు, ఎక్కడ ఉన్నారనేది కూడా పోలీసులకు సమాచారం కూడా లేదు. మిగిలిన ఉన్నటువంటి నాయకులు కొంతమందిని అదేవిధంగా కార్యకర్త అరెస్ట్ చేసినప్పటికీ ఇంకా చాలామంది వీడియో ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇంటరాగేషన్ చేస్తున్నారు కాబట్టి వారందరూ కూడా కొంతమందిని గుర్తించిన నేపథ్యంలో వారి ఇళ్ల వద్దకు వెళ్ళి వారి కోసం వెళ్ళినప్పుడు కూడా వారెవరు కూడా అందుబాటు లేరు. అంటే ఆ రాళ్లదాడిలో పాల్గొన్నట్టు కొన్ని వందల మంది ఇప్పటికే తాడిపత్రి విడిచిపెట్టి వెళ్ళిపోవడం, ముఖ్య నేతలందరినీ కూడా తాడిపత్రి వదిలి వెళ్ళిపోని సూచించిన నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం పరారీలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పట్టుకునేందుకు ఇక్కడికే టీంలను ఏర్పాటు చేసి వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం ఆరోగ్య సమస్యలతో హైదరాబాద్లో ఉండి చికిత్స తీసుకున్నాను, ఇవాళ రేపు తాను తాడిపత్రికి వస్తానని కూడా చెప్పే నేపథ్యంలో పోలీసులు కూడా కొంత అలర్ట్ అయ్యారని చెప్పుకోవాలి. ఇవాళ ఉదయం కూడా తాడిపత్రికి వచ్చిన మార్గాలన్నింటిలో ఉన్నటువంటి వాహనాలన్నింటినీ కూడా చెక్ చేశారు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి వస్తారన్న ఒక సమాచారంతో పోలీసులు ముందస్తుగానే వాహనాలు తనిఖీలు చేయడం కూడా జరిగింది. ఏదైనప్పుడు కూడా సిట్ కాసేపటి క్రితమే దర్యాప్తు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. పూర్తి స్థాయికి సంబంధించిన ఒక ప్రాథమిక నివేదికను ఇప్పటికే సిట్ చీఫ్ కూడా అందించిన నేపథ్యంలో సిట్ ఎవరెవరిని ప్రశ్నించింది, ప్రధానంగా తాడిపత్రి డిఎస్పీ గంగయ్య, స్థానికంగా సిఐ మురళీకృష్ణ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయి, ఆ రోజు ఎందుకు కట్టడి చేయలేకపోయారనేది కూడా తాడిపత్రి పోలీసులను అయితే మాత్రం పోలీసులు విచారణ కూడా జరిపారు, వారి నుంచి కూడా సమాచారం తీసుకొని నివేదిక ఇచ్చారు. రైట్ నరేష్.